జగన్ ఎట్ ద రేట్ ఆఫ్ 100 రోజులు. వైసీపీ శ్రేణులకు నిజంగా పండుగ దినమే. ఎందుకంటే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి బుధవారానికి 100 రోజులు పూర్తవుతుంది. కడప జిల్లా ఇడుపులపాయలో నవంబర్ 6వ తేదీన మొదలైన పాదయాత్ర రాయలసీమ 4 జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కోస్తా జిల్లాలో జరుగుతోంది. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నుండి కోస్తా జిల్లా అయిన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోకి అడుగుపెట్టారు. జగన్ రాయలసీమకు చెందిన వ్యక్తి కాబట్టి జనాలు బాగా వచ్చారని అనుకున్నారు. అయితే కోస్తా జిల్లాల్లో కూడా అదే ఆదరణ అంతకన్నా ఎక్కువే కనబడుతోంది. మరి ఇప్పటి వరకు పాదయాత్రలో 1339 కిలోమీటర్లు నడిచారు. 5 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని 6వ జిల్లా ప్రకాశంలో సాగుతోంది. ఇప్పటి వరకు 43 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కవర్ చేశారు. 39 బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు. వివిధ జిల్లాల్లోని రైతులు, మహిళలు, బీసీ సామాజిక వర్గాలు, మైనారిటీలు, ఎస్సీ, చేనేత, ఆర్యవైశ్య సామాజిక వర్గాలను ఉద్దేశించి 18 సదస్సుల్లో ప్రసంగించారు. 203 సామాజిక అంశాలపై జగన్ జనాలతో ముఖాముఖి నిర్వహించారు. 190 చోట్ల పార్టీ జెండాలను జగన్ ఆవిష్కరించారు. జగన్ పాదయాత్ర ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే సృష్టించింది. ఇంతకు పాదయాత్ర మొదలైన దగ్గర నుండి రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు రోజువారీగా జగన్ పాదయాత్ర విశేషాలపై నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వాలకు అందజేస్తున్నారు. జగన్ను కలుస్తున్న జనాలను, బహిరంగ సభలను పరిశీలించేందుకు పోలీసులు బాడీ కెమెరాలు, డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగిస్తున్నారు. పాదయాత్రలో జగన్కు వస్తున్న జనాదరణపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోనే రాజకీయంగా జగన్ పాదయాత్ర ఎంతటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ప్రజా సంకల్ప యాత్ర జరుగుతుండగాని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎప్పటికప్పుడు జనాల్లో పాదయాత్ర ప్రభావంపై సర్వే చేస్తున్నారట. జగన్ పాదయాత్ర మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో సాగుతుంది. మొత్తానికి జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.